నెల్లూరు నగరంలోని జర్నలిస్ట్ భవన్ నందు ఈరోజు విలేకరుల సమావేశాన్ని జనసేన సీనియర్ నాయకులు ధోని బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం టిడిపి జనసేన బిజెపి కూటమి వల్ల తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో మీ విజయాన్ని కైవసం చేసుకుంటుందని తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జనసేన నాయకులు టోని బాబు, ఎస్కే, షాన్వాజ్, సుబ్బు, శ్రావణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మూడు రోజుల క్రితం మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ లో ఎక్కువ శాతం 82% పైన ఓటింగ్ పోలవడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ నిన్న ఉదయం పోలింగ్ సర్వే కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఎక్కువ శాతం యువకులు, విద్యార్థివంతులు, మేధావులు, మహిళలు ఎక్కువ శాతం కూటమిని బలపరచినందుకు, అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, మైసూరు, ఢిల్లీ అనేక ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఓటుని వినియోగించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇస్తున్నానని చెప్పడం జరిగింది. ఈరోజు నిజమైన వ్యక్తులకు ఈరోజు ఓటు వేసి గెలిపించారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం. అందులో మా జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కృషి ఉంది. ఈ 13 జిల్లాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి 4 గంటల నుంచి రాత్రి పగులు ప్రతి కుటుంబానికి కలిసి కూటమిని గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి అర్థించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఈ ఓటింగ్ సరళి ఏ విధంగా పెరిగిందో మీరు చూశారు. నేను ఎప్పుడో చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా రేపు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. 110 నుంచి 120 స్థానాలు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈరోజు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా గతుకులు, ఎక్కడ చూసినా మద్యం ఏమైపోతా ఉంది, ఎక్కడ చూసినా కరెంటు బిల్లులు, అదేవిధంగా చెత్త పన్ను, ఇంకా అన్ని చూసుకుంటే విద్యార్థులకి ఈరోజు సరైన ఉద్యోగం లేక టీ షాపుల్లో కావచ్చు, అదేవిధంగా మెకానిక్ షాపుల్లో కావచ్చు ఆటో తోలుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు అటువంటి వాళ్ళంతా ఈరోజు తిరగబడ్డారు. ఖచ్చితంగా కూటమి గెలిపించుకోవాలి, కూటమి వస్తే మన జీవితాలు బాగుంటాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూటమికి ఓటు వేయడం జరిగింది. ఈరోజు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మేము శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. ఈరోజు సొంత ఖర్చులతో హైదరాబాద్ నుంచి 2-3 బస్సులు వేసుకొని సొంత ఖర్చులతో యువకులు వారి అమూల్యమైన ఓటును నెల్లూరు జిల్లాలో ఉపయోగించుకున్నారు. ఆ విధంగా అనేక ప్రాంతాల్లో సొంత ఖర్చులు పెట్టుకొని చెన్నై, బెంగళూరు నుంచి వచ్చారు. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము 4 నెలల నుంచి రాతనక పగలనక మేము అనేక మందితో మోటివేషన్ చేసుకుంటూ కూటమిని గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చింది ఒకటే మాట, రాష్ట్ర భవిష్యత్ కోసం మనం తగ్గుతున్నాం, మనం కూటమిగా ఏర్పడుతున్నాం, కూటమిని గెలిపించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది విధానాన్ని నేను తీసుకొని ఆచరించడం జరిగింది. ఈరోజు అందులో ఖచ్చితంగా మేమంతా కూటమికి బదులుగా నెల్లూరు జిల్లాలో ఈరోజు ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఉన్నతమైన మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయనకు బాధ్యతగా నిలబడి ఓటు వేయడం జరిగింది. నారాయణ గారు కావచ్చు, అటు నుంచి కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, అదేవిధంగా కోవూరు ప్రాంతాల్లో, ఈ పక్క ఉమ్మడి జిల్లా వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, అదేవిధంగా సూళ్ళుపేట ప్రాంతాల్లో ఈ 10 నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం యువకులు, మహిళలు ఎక్కువ శాతం ఓట్లు వేయడం జరిగింది. వారందరికీ మేము శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 50,000 నుంచి 70,000 పైచిలకు మా నాయకుడు గెలవబోతున్నాడు. ఇది ఖచ్చితంగా మేము బల్లకొద్ది చెప్పగలుగుతాం. మా నాయకుడు 50,000 నుంచి 70,000 మెజార్టీతో గెలవబోతున్నాడు అనే సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఓటర్ సరళి
50-80% పై వరకు ఓటు సర్వే ఇక్కడ జరిగింది. అక్కడ రాత్రి 2 గంటల దాకా అనేక మంది క్యూలో ఉంటూ ఓట్లు వేయడం జరిగింది. వారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే మా జీవితాలు మారుతాయి, పిఠాపురం మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడ ప్రజలు ముక్త కండంతో పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయాలని చెప్పి ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా 3 రోజులు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దాడులు చేస్తుందో ఒకసారి మీరు చూడండి. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి పిల్లుల్లాగా మౌనంగా మాట్లాడుతా ఉన్నాం. ఓటర్ల స్థలాలే అర్థమైపోయింది, ఓటు వేసినది ఎవరికో అని చెప్పి ఆ నాయకులకు కూడా అర్థమైంది. ఖచ్చితంగా మా పార్టీ జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి 110 నుంచి 120 స్థానాలు మనం గెలవబోతున్నామని సందర్భం తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న మన నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూల్చివేశారు. అక్కడ 20 తేదీ మేము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ మహాధర్నా కార్యక్రమాన్ని స్వీకారం చేస్తున్నాం. అక్కడ కూడా మీడియా మిత్రులు కావచ్చు, లేబులర్స్లు కావచ్చు, అనేక మంది తరలి సందర్భం తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి సెలవు తీసుకుంటూ జై జనసేన, జై హింద్, జై భీమ్. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.